నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మూత్రపిండాల వ్యాధులు ఊహించని రీతిలో సంఖ్య పెరిగిపోయింది. ఏదో గుండె జబ్బులు వస్తాయి, బీపీ వస్తుంది, షుగర్ వస్తుందని మనకు తెలుసు, కానీ టీబీ వస్తుంది, క్యాన్సర్ వస్తుందని ఈ రోజుల్లో ఊహించని రీతిలో అనూహ్యంగా మూత్రపిండాల జబ్బులు పెరిగిపోయినాయి. ఎవరికైనా ఆగకుండా ఎక్కిళ్ళు వచ్చినాయి అంటే, ఎక్కిళ్ళు వచ్చినప్పుడు మంచినీళ్ళు తాగంటారు, మంచినీళ్ళు తాగినా మందులు వేసుకున్నా ఎక్కిళ్ళు తగ్గలేదు అంటే, రెండు రోజులు మూడు రోజులు అలా పగలు రాత్రి ఎక్కిళ్ళు వస్తున్నాయంటే, ఎక్కిళ్ళు అనేది కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు, మూత్రపిండము పాడైనప్పుడు సూచన. వేరే కారణాల వల్ల ఎక్కిళ్ళు వస్తే దానికి ఒక టాబ్లెట్ ఉంది, లియోఫెన్, ఎల్ఐఓఎఫ్ఈఎన్, ఎల్ఐఓఎఫ్ఈఎన్ లియోఫిన్ అనే ట్యాబ్లెట్ ఎక్కిళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది 10 మిల్లీగ్రాములు 25 మిల్లీగ్రాములు రెండు డోసులో దొరుకుతుంది. రోజుకు 3 వేసుకోండి, సాధారణ ఎక్కిళ్ళు వస్తాయి. మనం గబగబా అన్నం తింటున్నప్పుడు ఎక్కిళ్ళు వస్తాయి. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, నీళ్లు తాగు అంటారు. నీళ్లు తాగినా తగ్గకపోతే ఎక్కిళ్ళు వస్తుంటే లియోఫిన్ అనే ట్యాబ్లెట్ వేసుకోండి, ఎల్ఐఓఎఫ్ఈఎన్. ఇది వేసుకున్నా తగ్గకపోతే కిడ్నీ ఫెయిల్ అయిందనే అనుమానం వస్తే ఎలా తెలుసుకోవాలి, యూరిన్ మూత్ర పరీక్ష చేయాలి. మూత్రంలో సాధారణంగా ఎవరికీ చీము కణాలు ఉండవు, ఉన్నా రెండో మూడో ఉంటాయి. చీము కణాల సంఖ్య పెరిగినా ఎర్ర రక్త కణాలు ఎవరికి ఉండవు. ఎర్ర రక్త కణాలు ఉన్నా దీంతోపాటు ఈ ప్రోటీన్ అంటారు, ప్రోటీన్లో ఆల్బుమిన్ అనే కొవ్వకి చెందింది మూత్రంలో ఎవరికి ఉండకూడదు, కొద్దిగా ఉండొచ్చు ఆల్బుమిన్ ఉన్నా. కానీ ఎర్ర రక్త కణాలు అని చెప్పాను కదా, పీరియడ్ సమయంలో మహిళలకి మూత్రం సేకరించి ఎర్ర రక్త కణాలు ఉంటాయండి, ఉంటాయి. కనుక పీరియడ్ సమయంలో మూత్ర పరీక్ష చేస్తే మహిళలకు ఎర్ర రక్త కణాలు ఉండటం సహజం. ఈ మూత్ర పరీక్షలో ఈ పరిణామాలు గమనించి రక్తములో బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్, ఎలక్ట్రోలైట్స్, ముఖ్యంగా పొటాషియం, యూరియా 15 నుంచి 40 మిల్లీగ్రాములు ఉండాలి, కిడ్నీ ఫెయిల్ అయితే 40 దాటేస్తుంది. సీరం క్రియాటినిన్ అనేది 1 మిల్లీగ్రామ్ ఉండాలి, అది 4, 5, 6కి వెళ్ళిపోతుంది. పొటాషియం 3.5 నుంచి 4.5 మధ్యలో ఉండొచ్చు. ఈ పొటాషియము 7, 8కి పెరిగిపోయిందంటే చాలా డేంజరు. పొటాషియము పెరిగినప్పుడు దాని ప్రభావం వల్ల గుండె ఆగిపోతుంది, ఉన్న పళంగా గుండె ఆగిపోతుంది. అందుకనే యూరియా క్రియాటినిన్ పెరగటం కంటే కూడా ప్రామాణికంగా కిడ్నీ డాక్టర్లు పొటాషియంను చూస్తారు. పొటాషియం పెరగటం చాలా ప్రమాదము, కొద్ది నిమిషాల్లోనే పొటాషియం పెరిగినప్పుడు మరణిస్తారు. ఈ మూత్రపిండాల సమస్యలను అధ్యయనం చేయడానికి డాక్టర్లు సూపర్ స్పెషలిస్ట్ రెండు రకాలు ఉన్నారు. ఒకటేమో నెఫ్రాలజిస్ట్ అంటారు, అంటే మూత్రపిండాల జబ్బులు ఏంటి అని నిర్ధారణ చేసి మందుల ద్వారా చికిత్స చేసే డాక్టర్ని నెఫ్రాలజిస్ట్ అంటారు. మూత్రపిండంలో రాళ్ళు, మూత్రపిండంలో గడ్డలు, మూత్రపిండ సమస్యలు అవన్నీ వచ్చినప్పుడు శస్త్రచికిత్స ద్వారా పరిష్కారం చేసే డాక్టర్ని యూరాలజిస్ట్ అంటారు. కనుక మనం మూత్రపిండ సమస్య వచ్చినప్పుడు ముందు నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, నెఫ్రాలజిస్ట్ యొక్క సలహా మేరకు యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అసలు ఎందుకు పెరిగిపోయినాయి మూత్రపిండాల జబ్బులు? మనం తినే ప్రతి ఆహార పదార్థం కలుషితమే. మనం తాగే నీళ్లలో భారీ లోహాలు ఉంటున్నాయి. ఆ మధ్యకాలంలో ఏలూరులో తాగే నీళ్లలో భారీ లోహాల కలుషితం, సీసము, పాదరసము ఇలాంటి భారీ లోహాలు విషపూరితమైన పురుగు మందుల ప్రభావం వల్ల ఆకుకూరలు పండ్ల మీద పురుగు మందులు చల్లుతున్నారు. ఆ పురుగు మందుల ప్రభావం వల్ల కూడా మూత్రపిండాలు పాడైపోతాయి. కాలుష్య ప్రభావం, ఈరోజు పంటలు మనం అన్నీ కూడా రసాయన ఎరువులు, పురుగు మందులు, ఆ వినియోగం వల్ల కూడా ఉంటా ఉంది. ఇక దీనికి తోడు చాలామంది చిన్న నొప్పి వస్తే చాలు మందుల షాప్కి వెళ్ళటం, నొప్పి తగ్గించడానికి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడేయటం. ఇక అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి,
రకరకాల పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు అడ్వర్టైజ్మెంట్ చూడటం, పేపర్లోనో పత్రికలోనో లేదు టీవీలో చూడటం, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వాడేయటం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి, విచక్షణారహితంగా నొప్పి ట్యాబ్లెట్లు వాడటం వల్ల మూత్రపిండాలు డ్యామేజ్ అవుతున్నాయి. సగము శాతము 50% మూత్రపిండాల పాడైపోవడానికి కారణమే ఈ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్. అట్లాగే బోరు బావి నుంచి నీళ్లు తాగినప్పుడు దాంట్లో మనం టెస్టింగ్ చేసుకోవాలి, వాటర్ అనాలిసిస్ చేయించాలి. దాంట్లో భారీ లోహాలు సీసము, ఆర్సెనిక్, మరి మెర్క్యూరీ, పాదరసం ఇలాంటి భారీ లోహాలు భూగర్భ జలాలలో ఉన్నప్పుడు కూడా మూత్రపిండాలు పాడైపోయే అవకాశం ఉంది. ఇంకా కొన్ని ఇంజెక్షన్లు ఉన్నాయి, విచక్షణారహితంగా ఇంజెక్షన్లు. ఇది అమికాసిన్ అని, నెట్రోమైసిన్ అని. ఆఖరికి మనం ఇంజెక్షన్ పేరులో మైసిన్ అనే పదం వస్తే ఆ ఇంజెక్షన్లు వాడకం వల్ల మూత్రపిండాలు పాడైపోతాయి. ఈ విధంగా మూత్రపిండాలు పాడైపోయినప్పుడు మనము నెఫ్రాలజిస్ట్, కిడ్నీ స్పెషలిస్ట్ సహాయంతో, అందరికీ డయాలసిస్, ఆర్టిఫిషియల్ కిడ్నీ అవసరం లేదు, తొలి దశలో ముందు ఏ కారణం వల్ల మూత్రపిండం ఫెయిల్ అయింది కనుగొనాలి. మూత్రపిండంలో రాళ్ళు ఉంటాయి. మనం రాళ్ళు ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలి. పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయకుండా మనం కాలయాపన చేస్తూ ఏదో తోచిన మందులు వాడితే ఎలా తెలుస్తుంది? మూత్రపిండంలో రాయి ఉండటం వల్ల కిడ్నీ పూర్తిగా పాడైపోతుంది, కిడ్నీలో చీము చేరుతుంది. మనకు ఒక సామెత ఉంది చూసారా, మేసే గాడిద కూసే గాడిద, కూసే గాడిద మేసే గాడిద నేను చెడగొడుతుందంట. అట్టాగే మూత్రపిండంలో ఒక మూత్రపిండం చెడిపోయి దాంట్లో చీము చేరితే ఈ చెడిపోయిన మూత్రపిండము అవతల పక్కన్న మంచి మూత్రపిండాన్ని కూడా పాడు చేస్తుంది. అంటే చెడిపోయిన మూత్రపిండము కూసే గాడిదైతే, ఆరోగ్యవంతంగా ఉన్న మూత్రపిండం మేసే గాడిదైతే ఆ విధంగా కూడా జరుగుతుంది. కనుక కిడ్నీ స్పెషలిస్టులు, నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు, నీ మూత్రపిండం పాడైపోయింది, చీము నిండిపోయింది, ఇది ఉపయోగం లేదు, ఇది తొలగించకపోతే అవతల పక్క ఉన్న మూత్రపిండం కూడా పాడైపోయిందని చెప్తే వెంటనే అంగీకరించండి. మూత్రములో ఎర్రగా వస్తే, రక్తం పడితే వేడి చేసిందని భావించి ఏదో సగ్గుబియ్యం జావా, బార్లీ, రాగి జావా, లేదో పటికి బెల్లం కలకండ నీళ్లు తాగుతాననేది అవివేకం. మూత్రము ఎర్రగా కానీ, గోధుమ రంగు కానీ వచ్చిందంటే తక్షణము దాన్ని పరీక్ష చేయించుకుని నెఫ్రాలజీ డాక్టర్ దగ్గరికి, యూరాలజిస్ట్ దగ్గరికి తప్పనిసరిగా వెళ్ళాలి. ఆ మూత్రములో వస్తున్న రక్తం మూత్రపిండంలో రాళ్ల వల్ల రావచ్చు, క్యాన్సర్ వల్ల రావచ్చు, లేదు మనం వాడుతున్న రక్తము పలచబడటానికి వాడే మందుల వల్ల రావచ్చు. ప్లేట్లెట్ కణాలు ఉండవలసిన సాధారణంగా 2.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉండాలి. ప్లేట్లెట్ కణాల సంఖ్య 15,000-20,000 పడినప్పుడు కూడా మూత్రములో రక్తం వస్తుంది. కనుక మూత్రపిండాలు దాని తొలి దశ, చివరి దశ. చివరి దశకు వచ్చినప్పుడు దానికి డయాలసిస్ అని చేయాలి. అది కృత్రిమ మూత్రపిండం. మూత్రపిండంలోకి, ఈ కృత్రిమ మూత్రపిండం డయాలసిస్లోకి మన రక్తాన్ని పంపించినప్పుడు ఆ డయాలసిస్ మెషిన్ రక్తాన్ని వడపోసి రక్తములో ఉన్న మలినాలన్నింటినీ కూడా తొలగిస్తుంది. ఆ విధంగా ఈరోజు ఈ డయాలసిస్ మెషిన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ చికిత్సలు ఉచితంగా చేస్తున్నారు. ఎంతకాలమని డయాలసిస్ చేయించుకుంటాం? కనుక మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించుకునే అవకాశం ఉంది. మెదడు మరణము సంభవించిన వ్యక్తి నుంచి రెండు మూత్రపిండాలు 2 రోగులకు ఇవ్వచ్చు. మనకు 2 మూత్రపిండాలు చెడిపోయినా 1 పెడితే సరిపోతుంది. ఆ 1తో మన పని జరిగిపోతుంది.
కనుక మనం విచక్షణారహితముగా మందులు వాడటము, ముఖ్యంగా నొప్పి ట్యాబ్లెట్లు వాడటము ఆరోగ్యానికి మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఎవరికైతే డయాలసిస్ జరుగుతూ ఉందో, మూత్రపిండాలు ఆఖరి దశకి చేరినాయో వాళ్ళకి పెన్షన్ కూడా ఇస్తున్నారు, నెలవారీ పెన్షన్ ఇస్తున్నారు. అయితే దీనికి గవర్నమెంటు నెఫ్రాలజీ డాక్టర్ యొక్క సర్టిఫికేట్ కావాలి. దీన్ని వైద్య పరిభాషలో గ్రేడ్ 1 నుంచి 1వ దశ నుంచి 5వ దశ వరకు ఉంటుంది. 4, 5 దశలంటే ముదిరిపోయింది. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షను, ఆరోగ్యశ్రీలో డయాలసిస్, ఉచిత చికిత్సలు అందుబాటులోకి వచ్చినాయి. కనుక మూత్రపిండాలు చెడిపోతున్నాయంటే అది స్వయం కృతాపరాధమే. మనము చిన్న చిన్న నొప్పులకు భరించే శక్తి ఉండాలి, లేదా పైన పూసుకునే అమృతాంజనం, జండు బాము, విక్స్, వేణిళ్ళ కాపడంతో కాలయాపన చేయాలి, లేదా పైన పూసుకునే ఆయింట్మెంట్ ఉన్నాయి, రకరకాల ఆయింట్మెంట్లు ఉన్నాయి, స్ప్రేలు ఉన్నాయి, నొప్పి తగ్గడానికి అవి వాడచ్చు. నోట్లో వేసుకునే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లే మూత్రపిండాలను పూర్తిగా పాడు చేస్తాయి. ఈ సూచనలు పాటిస్తూ కొంతమందికి చిన్నపిల్లలకు కూడా మూత్రపిండాల సమస్యలు వస్తాయి. మూత్రపిండం పాడైనప్పుడు ముఖం ఉబ్బటం, కాళ్ళు ఉబ్బటం, ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే కింద కంటి రెప్ప దగ్గర నీరు చేరి ఉబ్బుతుంది. చిన్నపిల్లలకి ఈ కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు మందులు వాడితే పూర్తిగా నయమైపోతుంది. ఏ కారణం వల్ల మూత్రపిండం ఫెయిల్ అయిందని కొన్ని సందర్భాల్లో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి అల్ట్రాసౌండ్ పరికరము సహకారంతో ఈ మూత్రపిండానికి కిడ్నీ బయాప్సీ అనే పరీక్ష చేస్తారు. బయాప్సీ చేయించుకున్న తర్వాత ఏ రకమైన మందు వాడాలనేది తెలుస్తుంది. బయాప్సీ చాలా సురక్షితమైనది. అల్ట్రాసౌండ్ పరికరము కింద చూస్తూ కిడ్నీని చిన్న ముక్క పరీక్ష చేయటం అనేది సురక్షితము. ఎవరైనా డాక్టర్లు సలహా ఇచ్చినప్పుడు కిడ్నీ బయాప్సీ చేయించుకోవటానికి ఏమాత్రం వెనుకంజ వేయద్దు. రాళ్ళు తొలగించడానికి శస్త్రచికిత్స లేకుండా అధునాతన విధానాలు అందుబాటులో వచ్చాయి. మూత్రపిండంలో రాయి 1 సెంటీమీటర్ కంటే సైజు తక్కువ ఉంటే ఏ రకమైన చికిత్సలు వద్దు. గోరువెచ్చటి నీళ్లు 3 నుంచి 5 లీటర్లు తాగితే ఆ కిడ్నీలో ఉన్న రాయి దానంతర కరిగి వెళ్ళిపోతుంది. 3 నుంచి 5 లీటర్ల నీళ్లు వేసవిలో, శీతాకాలం వర్షాకాలంలో 3 లీటర్ల గోరువెచ్చటి నీళ్లు తాగితే ఈ మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడకుండా నివారించవచ్చు. కనుక మూత్రపిండాలు పాడైపోవడానికి గల కారణము, ప్రధాన కారణం భారతదేశంలో విచ్చలవిడిగా విచక్షణారహితంగా నొప్పి తగ్గటానికి వాడే ట్యాబ్లెట్లే.